హైరా. హే హైరా, బాగున్నా. ఏదో అలా ఉన్నానరా. అదేంట్రా, మన కాలేజ్ బిట్టిన లవ్ చేసావు, పెళ్లి కూడా వేసుకుంటాను. అప్పుడు ఐ లవ్ యూ చెప్పాను, తను కూడా ఐ లవ్ చెప్పిందిరా. మరి ఇంకేం ప్రాబ్లం? నీ ఆర్థిక పరిస్థితి ఏంటని అడిగిందిరా. మరి మీ మామయ్యకున్న 1,000 కోట్ల ఆస్తికి నువ్వే వారసుడు అని చెప్పలేదా? చెప్పాను. మరి పెళ్లి చేసుకుందా? చేసుకుంది, నన్ను కాదు మా మామయ్యని. ఏమైందిరా మా చామంది గ్లాస్ ఎదురుగా పెట్టుకొని ఆలోచిస్తున్నావు? ఎలా తాగాలని? ఎలా అయిందిరా పిచ్చోడా. ఇలా ఏమైందిరా ఏడుస్తున్నావు? ఉదయం ఆఫీస్కి లేట్కి వెళ్తే బాస్ తీసేసాడు. ఈ విషయం మా ఆవిడకి తెలిసి పక్కింటి లేచిపోయింది. ఆ బాధ భరించలేక విస్కీలో ఎలుక ముందు కలుపుకొని తాగుతాం అంటే అది కాస్త నువ్వు తాగేసావు. రాణి, అది ఈ న్యూ ఇయర్ నుండి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను. అవునా? నేను కూడా. అవునా? ఏంటవి? న్యూ ఇయర్ నుండి అసలు అబద్ధాలు ఆడొద్దు అనుకుంటున్నా. నేను కూడా అలాంటిది ఏదో తీసుకున్నానులే. రేపటి నుండి నువ్వు అస్సలు అబద్ధాలు ఆడొద్దు, తెలుసా? అమ్మయ్యా, నిన్ను రంబా ఊర్వశీ మేనకా అని పోడక్కర్లేదన్నమాట.